శ్రీనివాస్ ఫిలిం చేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. అజ్ఞాతవాసి ఎట్టకేలకు రిలీజ్ అయింది. అంత రికార్డ్ స్థాయిలో రిలీజ్ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా అంచనాలు, ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే. సో వాళ్ళ అంచనాలు అందుకుందా లేదా అనేది ఇందాక మన రివ్యూలో తెలుసుకున్నాము. అయితే ఈ అంటే ఇంతగా ఈ సినిమాకు ఎన్నడూ లేని విధంగా ఇంతగా డివైడ్ టాక్ రావడానికి ముఖ్య కారణాలు ఏందో ఒకసారి మనం చూసుకుందాము. అంటే ఈ సినిమా మీద ముఖ్యంగా పవన్ కున్న క్రేజ్ దృష్ట్యా చూసుకుంటే మనకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో నేరేషన్ ఉంటుంది. ఆ మ్యూజిక్ మనకి ఎప్పుడు కానీ మనకు తెలుసు, అతనికి దానిది కానీ జల్సా ఇవన్నీ కానీ దేవి శ్రీప్రసాద్ ఎలా అలరించడం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. కానీ ఇక్కడ అనిరుద్ధ్ అంటే తనకు పవన్కు ఉన్న ఇమేజ్ తన కరెక్ట్గా అర్థం చేసుకోనున్నట్టుంది. అందుకే తనకు ఇమేజ్కు తగ్గ మ్యూజిక్ లేదనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే పాటలు కూడా వినడానికి బాగుంటాయి, కానీ ఒక మాస్ హీరో కావలసిన అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే బీట్ ఈ పాటలు బీటుకు తగ్గ ఆ పాటలు ఇందులో లేవనే చెప్పాలి. ముఖ్యంగా మెయిన్ రీజన్ అది కూడా ఒక కారణము మనం చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది ఖచ్చితంగా ఈ సినిమా మీద మైనస్గా మారింది. అలాగే త్రివిక్రమ్ గారి సినిమా ఎంత నేరేషన్ స్లోనే ఉంటుంది, కానీ స్లోలో కూడా మనల్ని అలా అంటే నవ్వించడానికి ఆయన డైలాగ్తో మనకి సన్నివేశాలు ఆయన డైలాగులతో మనం నవ్విస్తారు. కానీ ఈ సినిమా అంతా చాలా స్లో నేరేషన్ ఉంటూ రబ్బర్ను సాగదీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నేరేషన్తో. అంటే మనకి ఏంటి అని ఒక సీట్లో అటు ఇటు నాలుగు సార్లు దొరికేంత విసుగు వచ్చిందంటే ఈసారి త్రివిక్రమ్ కాస్త స్లోగా నేరేషన్ చేసినట్టుగా మనకు కథ చెప్పే విధానం చాలా నీరసంగా చెప్పినట్టుగా అనిపించింది. అలాగే సన్నివేశాలలో కూడా బలమైన సన్నివేశాలు లేకపోవడం, అంటే ఇప్పుడు హీరోయిన్స్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండడం. ఇప్పుడు బాత్రూంలో ఆ అమ్మాయి పరిచయం అవుతుంది, అంటే అది జెంట్స్ బాత్రూంలోకి ఆ అమ్మాయి వచ్చేసి కంప్లీట్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని సిగరెట్ తాగుతుంటుంది. అంటే జెంట్స్కు అండ్ లేడీస్కు కామన్ బాత్రూమ్స్ ఉండడం అనేది మనకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా లేదు కామన్ బాత్రూమ్స్ అనేది. సో అందులో ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో హీరోయిన్ దగ్గర కూడా తన బాత్రూంలో పోయి ఏడ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి డైరెక్ట్గా బాత్రూంలోకి వచ్చేస్తుంటుంది. అంటే కామన్ బాత్రూమ్స్గా అమ్మాయిలకు అబ్బాయిలు ఒకటే బాత్రూమ్స్గా చూపించడం అన్నది అదొక మైనస్. అలాగే వాళ్ళ మధ్య పరిచయాలు అనేది చాలా రియలిస్టిక్గా ఉండకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్ అని చెప్పాలి. వాళ్ళ ట్రాక్ అనేది చాలా బోరింగ్గా తీయడం కూడా ఒక పెద్ద మైనస్ ఈ సినిమాకు. అలాగే ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేసే సన్నివేశాలు లేకపోవడం. ఇప్పుడు అతన్ని దగ్గర క్లైమాక్స్లో ఫ్యాన్స్కు ఫైట్స్ పెద్దగా ఒకటే ఒక కొన్ని కొట్టడమే అదొక ఎగ్జైట్మెంట్ లాగా అనిపిస్తుంటుంది. అలాగే దాని తర్వాత వచ్చే సీన్ కూడా అంటే ఆ డైలాగ్స్ తోటే మనల్ని అలరించాడు. కానీ ఇందులో ఏ ఒక్క సీన్ కూడా మనకి ఎగ్జైటింగ్గా అనిపించకపోవడం కూడా ఈ డివైడ్ అవడానికి కొంత కారణమని చెప్పాలి. అలాగే సవతిదల్లగా చేసిన ఖుషుబుకు అండ్ పవన్ కళ్యాణ్కు మధ్య సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాకూడదు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఉంది అనేది మనకు ఎస్టాబ్లిష్ కొన్ని ఏదో చిన్న రెండు మూడు సీన్లు తప్ప ఎక్కువ సీన్లు పెట్టకపోవడం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఓన్ చేసుకోకపోవడం చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఎందుకంటే మీకు అత్తారెడ్డి దారేదిలో అత్త అల్లుడి మధ్య ఉన్న సన్నివేశాలు ఏ ఒక్క డైలాగ్ లేకుండా కూడా ఆ సన్నివేశాలు ఎంత బలంగా ఉంటాయో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు. పవన్ కళ్యాణ్ ఏ ఒక్క డైలాగ్ మాట్లాడు క్లైమాక్స్ వరకు, కానీ ఆ సన్నివేశాలు అన్నీ కూడా మనల్ని ఎంతగా అలరిస్తాయో తెలుసు. కానీ ఇక్కడ మాట్లాడుకున్నా కానీ మనం ఎందుకో అంత కనెక్ట్ కాలే కనెక్ట్ చేయలేకపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా వరకు. అలాగే కోటేశ్వరరావు పాట తెలుసు మనకు, కానీ ఆ పాట పవన్ కళ్యాణ్ పాడడం కానీ ఆ పాట అద్భుతంగా ఉండడం అది వేరు విషయం. కానీ ఇక్కడ సందర్భంకు తగిన పాటగా లేకపోవడం అన్నది మైనస్ పాయింట్. ఎందుకంటే ఆ సందర్భంలో అసలు అవసరం లేదు అతను ఒక అంటే ఆ క్యారెక్టర్తో పాట పాడేంత సీన్ కూడా అవసరం లేదు. ఫ్యాన్స్ని అలరించడానికి పెట్టాడేమో, కానీ ఆ ఫ్యాన్స్ని అలరించే దగ్గర కూడా అంత ఎందుకో అంత ఎగ్జైట్మెంట్గా ఆ పాట వల్ల పెద్దగా ఉపయోగం లేదనే మనకు ఆ సీన్లు చూసిన తర్వాత అనిపించింది. ఇక మనకు తెలుసు చాలా అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి వాళ్ళంత హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు కావచ్చు. అలాగే కామెడీ కోసం వాళ్ళ మామలైన వాళ్ళిద్దరు రావు రమేష్ వాళ్ళిద్దరు మధ్య సన్నివేశాలు కూడా అంటే కొంచెం ఆ బెల్ట్ సీన్లు అనేది ఎక్కువగా అనిపించింది. దానికి పవన్ కళ్యాణ్ మరీ చిన్నపిల్లాడులా అంటే ఒక అంటే దాన్ని ఒక హీరోయిన్ ఎలివేట్ చేస్తూ ముందు మధ్యలో చిన్నపిల్లాడు మనస్తత్వంతో చూపించడం అనేది కూడా
కొంచెం అది ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. అలాగే ఫ్యాన్స్కి ఎక్సైట్మెంట్గా అనిపించే సీన్స్ కూడా లేకపోవడం ఒకటి, అలాగే కథలో పెద్దగా ట్విస్ట్ అనేది ట్విస్ట్లు అనేవి ఏం లేకపోవడం, సాధారణ కథను తీసుకోవడం, రివెంజ్ డ్రామా కథను తీసుకోవడం కూడా ఈ డివైడ్ టాక్ అనే దానికి కారణమైంది. బట్ ఎంత డివైడ్ టాక్ వచ్చినా ఈ పండుగ సెలవులు ఖచ్చితంగా ఈ సినిమా ప్లస్ అవుతాయి. కమర్షియల్గా 100% వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఇది కూడా ఈ డివైడ్ టాక్ కూడా ఫ్యాన్స్ సినిమా చూస్తే మోస్ట్లీ మరి డివైడ్ టాక్ కమర్షియల్ అంటే కలెక్షన్స్తో డివైడ్ టాక్ కూడా పోయే అవకాశం ఉంది అన్నట్టు చూడాలి. ఈ 4 రోజుల్లో మనకు తెలిసిపోయే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.